ఆ దేశం ప్రపంచంలోనే చాలా ఫేమస్. ఎందుకంటే ఆ దేశ ప్రకృతి అందాలు చూస్తే సర్వ రోగాలు పోతాయని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశంలో మనుషుల కంటే కూడా మొబైల్లే ఎక్కువగా ఉంటాయి. కామెడీ ఏంటంటే ఈ దేశంలో గ్రీన్ టీని విస్కీ అని పిలుస్తారు. సాధారణంగా గ్రీన్ టీ ప్రపంచంలోని అన్ని దేశాల్లో తాగుతారు, కానీ ఇక్కడి గ్రీన్ టీకి ఉన్న ఆ స్పెషాలిటీయే వేరు. రీసెంట్గా జరిగిన ఫీఫా వరల్డ్ కప్లో ఈ దేశం టీం అంచనాలను మించి పర్ఫామ్ చేసి టాప్ 4th ప్లేస్లో నిలిచింది. ఆ దేశం మరేదో కాదు, అట్లాస్ మౌంటైన్కి నిలయమైన మొరాకో దేశం. ఈ వీడియోలో మనం మొరాకో దేశం గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకుందాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఇక్కడ మ్యాప్లో కనిపిస్తున్న ఏ నంబర్ మొరాకో దేశాన్ని సూచిస్తుంది? నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఆర్ నంబర్ 4? మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను, కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు డీటెయిల్గా తెలుసుకోండి. మీకు తెలుసా, ఒక సింగిల్ హెయిర్ యొక్క లైఫ్ స్పాన్ 5 ఇయర్స్ వరకు ఉంటుంది. అంటే ప్రజెంట్గా మన హెడ్ మీద ఉన్న హెయిర్ మొత్తం కూడా రాబోయే 5 సంవత్సరాల్లో కంప్లీట్గా రీప్లేస్ అవుతుంది. బై ద వే, మీకు హెయిర్కి సంబంధించిన లేదా ఫేస్ స్కిన్కి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే దానికి మంచి సొల్యూషన్ సింధు హెర్బల్. ఈ కంపెనీ వాళ్ళ ప్రకారం వీళ్ళ ప్రొడక్ట్స్ని ఎటువంటి కెమికల్స్ లేకుండా కంప్లీట్ ఆయుర్వేదిక్ మూలికలతో తయారు చేస్తున్నారు. మీకు హెయిర్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటే సింధు హెర్బల్ 40 డేస్ మిరాకిల్ హెయిర్ ఆయిల్ అండ్ షాంపూని ఉపయోగించవచ్చు. అదే ఫేస్ పైన పింపుల్స్ లాంటి ప్రాబ్లం ఉంటే కుంకుమాది ఫేస్ గ్లోయింగ్ సిరం, కేసర్ ఫేస్ గ్లోయింగ్ క్రీమ్ని ఉపయోగించవచ్చు. వీటికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లో లేదా ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ వెబ్సైట్లో ఈ ప్రొడక్ట్స్ని ఎలా తయారు చేశారో డీటెయిల్గా ఉంటుంది. ఒకసారి ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి, మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ దేశ అఫీషియల్ పేరు కింగ్డమ్ ఆఫ్ మొరాకో. నార్త్ ఆఫ్రికాలో ఉన్న ఈ దేశానికి ఉత్తరాన అల్జీరియా, సౌత్ ఈస్ట్లో సహారా ఎడారి, వెస్ట్లో అట్లాంటిక్ ఓషియన్ బార్డర్లుగా ఉన్నాయి. ఈ దేశ జనాభా దాదాపు 3.7 కోట్లు. ఈ దేశం దాదాపు 4,46,300 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. మొరాకోలో దాదాపు 64% జనాభా నగరాల్లో నివసిస్తే కేవలం 36% జనాభా మాత్రమే గ్రామాల్లో నివసించేందుకు ఇష్టపడతారు. ఇది ఒక యంగ్ కంట్రీ. ఇక్కడి ప్రజల యావరేజ్ ఏజ్ కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. మొరాకో ఒక అందమైన దేశం. ఈ దేశంలోని అద్భుతమైన ప్రకృతి అందాలు చూస్తే మనలోని సర్వ రోగాలు పోతాయని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు. అంటే ఈ దేశం అంత అందంగా ఉంటుంది అని. ఈ దేశంలోని పెద్ద పెద్ద అట్లాస్ కొండలు, కొండల నడుమ ప్రవహించే నదులు, పచ్చటి మైదానాలు, ఇలా ప్రతి ఒక్కటి చూడ్డానికి అద్భుతంగా ఉంటాయి. అందుకే కావచ్చు ఈ దేశానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ దేశం నుంచి ప్రపంచంలోని అతిపెద్ద ఎడారి అయిన సహారాలోకి ఎంటర్ అవ్వడానికి అనేక మార్గాలున్నాయి. ఈ దేశానికి వచ్చే చాలా మంది పర్యాటకులు ఒంటెలు, గుర్రాలపై సహారా ఎడారిలో సఫారీ చేస్తూ ఉంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశంలో 50% కంటే ఎక్కువ మంది జనాభా అగ్రికల్చర్పైనే ఆధారపడతారు. వీళ్ళు నమ్మేది ఒక్కటి, మన పని మనం చేసుకోవడం కంటే ఆనందం ఇంకోటి లేదు అని. నేడు ఈ దేశ ఎకానమీ బూస్ట్ అవ్వడంలో అగ్రికల్చర్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంతేకాదు ఈ దేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్ కాన్సెప్ట్ చాలా సక్సెస్ అయింది. దీనికి మెయిన్ రీజన్ ఆ దేశ ప్రజలు ఫార్మింగ్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడమే. సింపుల్గా చెప్పాలంటే ఈ దేశం అభివృద్ధి చెందుతుందంటే దానికి మెయిన్ రీజన్ అక్కడి అగ్రికల్చర్. మన దేశంలో జైపూర్ సిటీని పింక్ సిటీ అని పిలుస్తారు. ఎందుకంటే జైపూర్లో ఎటు చూసినా మనకు పింక్ కలరే కనిపిస్తుంది. అచ్చు అలాగే ఈ దేశంలో కూడా చఫ్ చౌర్ అనే నగరంలో ఎటు చూసినా బ్లూ కలరే కనిపిస్తుంది. ఇక్కడ ఇళ్ల గోడల నుంచి ప్రతి వస్తువు బ్లూ కలర్లోనే ఉంటుంది. బహుశా సముద్రం యొక్క బ్లూ కలర్ నుంచి వీళ్ళు ఇన్స్పైర్ అయి ఉంటారు. గ్రీన్ టీ గురించి ప్రస్తావన వస్తే చాలా మందికి జపాన్ గుర్తొస్తుంది. అయితే జపాన్ తర్వాత గ్రీన్ టీని ఎక్కువగా తాగేది ఈ మొరాకో దేశంలోని. ఎందుకంటే ఈ దేశంలో ఉదయం నుంచి నైట్ దాకా తాగడానికి కేవలం గ్రీన్ టీ మాత్రమే దొరుకుతుంది, అది కూడా పుదీనా కలిపిన గ్రీన్ టీ. కామెడీ ఏంటంటే ఈ దేశంలో గ్రీన్ టీని మొరాకన్ విస్కీ అని పిలుస్తారు.
భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా ఈ దేశానికి వెళ్తే ఎవరైనా అక్కడి వాళ్ళు విస్కీ తాగుతారని అడిగితే దాని మందు అనుకోకండి. అన్ని సందర్భాల్లో ఇక్కడి ప్రజలు గ్రీన్ టీని తీసుకుంటారు. ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు గ్రీన్ టీ తీసుకోకుండా వెళ్ళరు. సాధారణంగా దేశ రాజధాని అనేది ఆ దేశంలోనే అతిపెద్ద నగరంగా ఉంటుంది. కానీ మొరాకోలో అలా కాదు. ఎందుకంటే ఈ దేశ రాజధాని రబాట్ అనే నగరం. అయితే ఈ దేశంలో అతిపెద్ద నగరం మాత్రం కాసాబ్లాంకా. ఈ నగరంలో దాదాపు 40 లక్షల కంటే ఎక్కువ మంది నివసిస్తున్నారు. అంతేకాదు ఈ నగరంలోనే అనేక చూడదగ్గ ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఈ కాసాబ్లాంకాలో మార్నింగ్కి ఈవినింగ్కి పెద్ద తేడా కనిపించదు. ఇక్కడ 24 అవర్స్ కలర్ఫుల్గానే ఉంటుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశ ప్రజలు తమ దేశంలో కంటే బయట దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తారు. ఈ దేశ టోటల్ జనాభాలో దాదాపు 56 లక్షల మంది యూరప్లో నివసిస్తారు. వీళ్ళలో 12 లక్షల మంది కేవలం ఫ్రాన్స్లోనే ఉంటారు. ఎలా అయితే మన దేశ పంజాబ్ ప్రజలు కెనడాలో ఉండేందుకు ఇష్టపడతారో అలాగే ఈ దేశ ప్రజలు కూడా యూరప్ వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. మీరు ఎప్పుడైనా ఆర్గాన్ ఆయిల్ గురించి విన్నారా? ఇది మన హెయిర్కి చాలా మంచిదని చెబుతూ ఉంటారు. ఈ ఆయిల్ మనకు మొరాకోలో తప్ప ఎక్కడా కనిపించదు. అంతేకాదు ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే ఏకైక దేశం కూడా ఈ మొరాకోనే. ఈ దేశ ప్రజల్లో మొబైల్ ఫోన్ యూసేజ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. నేను మీకు ముందు చెప్పినట్టుగా ఈ దేశం యొక్క పూర్తి జనాభా కేవలం 3.50 కోట్లు మాత్రమే. కానీ మొబైల్ల సంఖ్య మాత్రం 5 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ దేశంలో సెల్ ఫోన్స్కి ఎంత క్రేజ్ ఉంది అనేది. మీలో కొందరికి తెలిసే ఉంటుంది, జపాన్ ప్రజలు స్నానం చేస్తున్నప్పుడు కూడా మొబైల్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడి ప్రజలు కూడా మొబైల్స్ లేకుండా ఉండలేరు. మెల్లమెల్లగా ఇదే పరిస్థితి మన దేశంలో కూడా స్టార్ట్ అవుతుంది. సాధారణంగా ఆఫ్రికా దేశాలంటే చాలా మందికి ఇవి వెనుకబడ్డ నిరుపేద దేశాలనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఈ మొరాకో ఆఫ్రికన్ దేశమైనప్పటికీ చాలా డెవలప్డ్ కంట్రీగా కనిపిస్తుంది. దానికి మెయిన్ రీజన్ ఇక్కడి ప్రజల హార్డ్ వర్క్. వీళ్ళు ప్రతిరోజు దాదాపు 12 గంటల కంటే ఎక్కువగా పనిచేస్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఒకవేళ వీళ్ళ వర్క్ కంప్లీట్ కాకపోతే వీళ్ళు హాలిడే రోజు కూడా ఆఫీస్కి వచ్చి పనిచేసి ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారు. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో వర్క్ని ఇన్కంప్లీట్గా ఉంచరు. ఇక్కడి ప్రజల్లో ఉన్న ఈ మెంటాలిటీయే మొరాకో దేశాన్ని మిగతా ఆఫ్రికన్ దేశాల కంటే కూడా అభివృద్ధి చెందేలా చేసింది. ఈ దేశ ప్రజల సక్సెస్ ఫార్ములా ఒక్కటి, కష్టపడండి, డెవలప్ అవ్వండి. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రేమ విషయంలో ఈ దేశంలో హార్ట్ కంటే కూడా లివర్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. మన దగ్గర నార్మల్గా ఒక అమ్మాయి లేదా అబ్బాయి తాము ప్రేమిస్తున్న వారికి నీ కోసం నా హార్ట్ అయినా ఇచ్చేస్తాను, నువ్వు నా గుండెల్లో ఉంటావు అని చెప్తుంటారు. కానీ ఈ దేశంలో మాత్రం హార్ట్ ప్లేస్లో లివర్ని రీప్లేస్ చేస్తారు. నువ్వు నా లివర్లో ఉంటావు, నా లివర్లో నీకు తప్ప వేరెవరికి స్థానం లేదు అని చెప్పుకుంటారు. వినడానికి కాస్త విచిత్రంగా ఉంది కదూ. ప్రతి దేశంలో ఏదో ఒక వెరైటీ ఉంటుంది. ఈ దేశంలో ఇది వెరైటీ. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశంలో ప్రతి 10 మంది మహిళల్లో 7 పేర్లు ఫాతిమా అనే ఉంటుంది. మీరు ఆ దేశంలో ఏదైనా ప్లేస్కి వెళ్ళి ఫాతిమా అని పిలిస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు తిరిగి చూస్తారు. ఎందుకో తెలియదు, ఈ దేశ ప్రజలకు ఫాతిమా అనే పేరంటే బాగా ఇష్టం. బై ద వే, ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఫాతిమా ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాకు కింద కామెంట్లో చెప్పండి. ఈ దేశ ప్రజల అభిరుచులు కాస్త డిఫరెంట్గా ఉంటాయి. నార్మల్గా అన్ని దేశాల్లో కుక్కల్ని పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. కానీ ఈ దేశంలో కుక్కల్ని పెంచుకోవడం ఒక చెడు సంకేతంగా భావిస్తారు. కుక్కల ప్లేస్లో ఇక్కడి ప్రజలు పిల్లుల్ని ఎక్కువగా పెంచుకుంటారు. ఈ దేశంలో పిల్లుల హవా మామూలుగా ఉండదు. ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఒక పిల్లి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ దేశ ఆచారం ప్రకారం ఎవరైనా మహిళ యొక్క భర్త చనిపోతే 40 రోజుల వరకు ఆ మహిళ వైట్ కలర్ డ్రెస్సులు మాత్రమే ధరించాలి. అయితే దీనిపై ప్రస్తుతం దేశంలో భిన్న అభిప్రాయాలు వినబడుతున్నాయి. హస్బెండ్ చనిపోతే 40 రోజుల వరకు ఫోర్స్ఫుల్గా వైట్ డ్రెస్లోనే ఉండాల్సిన అవసరం ఏముందని చాలామంది మహిళలు ప్రశ్నిస్తున్నారు, ప్రొటెస్ట్ కూడా చేస్తున్నారు. ఈ ఆచారం మన దగ్గర కూడా ఉండేది, కానీ దీన్ని ఇప్పుడు పెద్దగా ఎవరూ ఫాలో అవ్వట్లేదు అని నేను అనుకుంటున్నాను. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ దేశ నేషనల్ గేమ్ ఫుట్బాల్. వీకెండ్లో ఈ దేశ క్యాపిటల్ సిటీ రాబట్లో చాలా వరకు రోడ్లు ఫుట్బాల్ గ్రౌండ్స్గా మారుతాయి. ఈ దేశ ఫుట్బాల్ ప్లేయర్స్ పెద్ద పెద్ద లీగ్లలో ఆడుతున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఫీఫా వరల్డ్ కప్లో ఎవరూ ఊహించని విధంగా ఈ దేశం పర్ఫామ్ చేసి 4th ప్లేస్లో నిలిచింది.
ఈ దేశానికి సినిమాతో మంచి సంబంధం ఉంది. అందుకే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఫిల్మ్ సెట్ ఈ దేశంలో నిర్మించారు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా సినిమాలు ఈ దేశంలో షూట్ చేశారు. షూటింగ్ కోసం ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటాయి. అంతేకాదు ఈ దేశంలో షూటింగ్ చేయడానికి చాలా తక్కువగా ఖర్చు అవుతుంది. అలాగే ఈ దేశ గవర్నమెంట్ కూడా షూటింగ్ చేయడానికి చాలా సపోర్ట్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశంలో ఇండియన్ యాక్టర్స్కి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రతి 10 మందిలో 8 మంది మన హీరోల ఫ్యాన్సే ఉంటారు. మొరాకోలో సార్డిన్స్ అనే చేప చాలా ఫేమస్. దీన్ని ఎక్కువగా సౌత్ అమెరికా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇవి చాలా టేస్టీగా ఉండడం వల్ల చాలా వరకు దేశాలు వీటిని ఇంపోర్ట్ చేసుకుంటాయి. షాకింగ్ విషయం ఏమిటంటే ఆఫ్రికా కాంటినెంట్లో ఉండి ఆఫ్రికన్ యూనియన్లో సభ్యత్వం లేని ఏకైక దేశం ఈ మొరాకో. మొరాకో ఒక ఇస్లామిక్ కంట్రీ. ఇక్కడ దాదాపు 99% జనాభా ఇస్లాం మతాన్ని ఫాలో అవుతారు. మిగతా 1% క్రిస్టియన్స్, హిందూస్ ఉన్నారు. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ అరబిక్. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశంలో కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ నడుస్తుంది. ఈ దేశాన్ని అరబ్ దేశాల్లోకెల్లా పీస్ఫుల్ కంట్రీగా పేర్కొంటారు. అంతేకాదు ఇక్కడి ప్రజలు కూడా చాలా ఫ్రెండ్లీగా హెల్పింగ్ నేచర్ కలిగి ఉంటారు. ఇక ఈ దేశ కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశ కరెన్సీ పేరు మొరక్కన్ దిరం. ఇది మన దేశ కరెన్సీ కంటే పెద్దది. ఒక్క మొరక్కన్ దిరం మన దగ్గర దాదాపు 8.5 రూపాయలతో సమానం. సో గైస్, మొత్తంగా ఇవి మొరాకో దేశం గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, ఇక్కడ కనిపిస్తున్న ఈ మ్యాప్లో ఏ నంబర్ మొరాకో దేశాన్ని సూచిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ 1. మీలో ఎంతమంది దీనికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో మీరు ఏ కంట్రీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా కింద కమెంట్లో మెన్షన్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ కంట్రీతో మళ్ళీ కలుద్దాం. అంటల్ దెన్, జై హింద్.